ఎవరి దేవుళ్ళు వాళ్ళకున్నారు ఎవరి ఇష్టదేవతలు ఉన్నారు కాదను హిందూ మతాల ఇందరి దేవతలు ఏంటి కాదు హిందువులు ఒక్కరినే పూజిస్తున్నారు తెలుసా ఒకటే బ్రహ్మము ఆ బ్రహ్మాన్ని తెలియజేసేది ఒకటే శబ్దం ఇన్ని లేవు ఏమిటది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఒప్పుకుంటాం కదా కనుకనే కృష్ణ భక్తులు రామభక్తులు శివభక్తులు డిఫర్ అవ్వచ్చు కానీ ముగ్గురు ఓంకారం దగ్గర కామనే గణపతి భక్తులు ఓం ఓం లేనిదేమీ లేదు కదా ఏమిటి ఇందులో ఉన్న రహస్యం ఈ నా మంత్రములు ఇచ్చింది వేదమే ఓంకారం ఇచ్చింది వేదమే అంటే ఓంకారం అనేది ఈ జగత్తంతుడికి కారణమై నిరాకారమై నిర్గుణమై కేవల మహాశక్తి భరితమై సర్వశక్తి ఒకే పరమాత్మని తెలియజేస్తుంది ఓంకారం ఒక్కడేవాడు ఇంతమంది లేరు ఉన్నవాడు ఒక్కడే వాడు సృష్టిస్థితులు వెళ్ళి చేసినప్పుడు రకరకాల రూపం అయ్యాడు నువ్వు ఏ దేవతని ఇష్టంగా తీసుకున్నా ఆ ఓంకారం యొక్క రూపమే అని తెలివి తెచ్చుకో అందుకే ప్రతి మంత్రానికి ముందు ఓంకారం పెట్టడం ఏంటంటే ఆ ఓంకార స్వరూపమే కృష్ణుడు ఆ ఓంకారమే రాముడు ఆ ఓంకారమే గణపతి ఆ ఓంకారమే